మనం 4వ తరగతికి సంబంధించి 9వ పాఠ్యాంశం గురించి తెలుసుకుందాం. ఓకేనా? మరి 9వ పాఠ్యాంశం పేరు ఏమిటనా? గాంధీ మార్గం. గాంధీ మార్గం అంటే 9వ పాఠ్యాంశం పేరు ఏమిటనా? గాంధీ మార్గం అంటే ఈ పాఠ్యాంశం ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయాలు ఏంటంటే గాంధీ ఎవరు, ఆయన యొక్క మార్గం ఏమిటి, ఆయన ఎటువంటి మార్గంలో ప్రయాణించాడు, ఎవరిని స్ఫూర్తిగా తీసుకున్నారు, వేటిని ఆదర్శంగా తీసుకున్నారు అనేటువంటి ముఖ్యాంశాలే ఈ పాఠ్యాంశం యొక్క ముఖ్య సారాంశం. ఓకేనా? మరి పుట సంఖ్య 64 చూడండి. పుట సంఖ్య 64 మొదటి పేరాగ్రాఫ్ చూడండి, నేను చూస్తాను. మీ జీవిత కాలంలో మీకు తారసపడిన దరిద్రుణ్ణి, తారసపడిన దరిద్రుణ్ణి ఒకసారి తలుచుకోండి. అంటే తారసపడటం అంటే కనిపించటం. కాలంలో మీకు తారసపడిన దరిద్రుని అంటే మీకు కనిపించేటువంటి ఒక వ్యక్తిని ఒకసారి తలుచుకోండి. మీరు చేస్తున్న లేదా చేయబోతున్న పని అతనికి ఏమైనా ఉపయోగపడుతుందా అని మనసులో ప్రశ్నించుకోండి. మీకు సరైన సమాధానం దొరికిన రోజు మీకు చాలా ప్రశాంతత లభిస్తుంది అని గాంధీ గారు చెప్తారు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మీ జీవితకాలంలో అంటే మనం ఒకసారి వెళుతూ ఉంటే ఒక వ్యక్తి మనం కలపడినట్లయితే అతను పేదవాడు కావచ్చు, దరిద్రుడు కావచ్చు, చాలా డబ్బు లేని వ్యక్తి కావచ్చు, ఇబ్బందులున్న వ్యక్తి కావచ్చు, నీరు పేద వ్యక్తి కావచ్చు. అటువంటి వ్యక్తి మనకు ఎదురుగా కనపడినట్లయితే అతని గురించి ఒకసారి మనం గుర్తుపెట్టుకుందాం మనసులో. మీరు చేస్తున్న లేదా చేయబోతున్న పని అతనికి ఏమైనా ఉపయోగపడితే ఉపయోగపడుతుందా అని మీ మనసులో ప్రశ్నించుకోండి. అంటే ఎప్పుడైతే నీకు ఆ వ్యక్తి కనపడినాడో, కనపడిన తర్వాత నువ్వు మనసుకు ఒక పని చేస్తున్నావు, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, దేవుడి వల్ల నువ్వు బాగా వృద్ధిలోకి వచ్చావు, అభివృద్ధి సాధించావు, అప్పుడు నువ్వు చేసేటువంటి పని ఒకసారి అతను గుర్తు తెచ్చుకో, నేను చేసేటువంటి పని అతనికి ఏమైనా ఉపయోగపడుతుందా అని మనసులో గుర్తు తెచ్చుకున్నట్లయితే మీకు సరైన సమాధానం దొరికిన రోజు మీకు చాలా ప్రశాంతత లభిస్తుంది. అప్పుడు నువ్వు చేసేటువంటి పని అతనికి ఏమైనా ఉపయోగపడుతుందని నువ్వు గుర్తుపెట్టుకుంటే ఆ పని అతనికి ఇచ్చినట్లయితే నీకు చాలా ప్రశాంతత లభిస్తుందని చెప్పవచ్చు. ఓకేనా? కాబట్టి ఇది గాంధీ గారు చెప్పినటువంటి మాటలు. క్రమశిక్షణకు మారుపేరు గాంధీ జీవితం. క్రమశిక్షణకు మారుపేరు ఇక్కడ ఏం చెప్తున్నారంటే క్రమశిక్షణకు మారుపేరు. క్రమశిక్షణకు మారుపేరని చెప్పవచ్చు గాంధీ గారి జీవితం. అంటే శిక్షణ అనేది తీసుకున్న తర్వాత క్రమశిక్షణ, ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, ఏమి తినాలి, ఏమి తినకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేటువంటి క్రమశిక్షణకు మారుపేరు అంటే ఎవరన్నా గాంధీ గారని చెప్పవచ్చు. అటువంటి క్రమశిక్షణను తప్పకుండా పాటించేటటువంటి వ్యక్తి ఎవరన్నా గాంధీ గారు, గాంధీ గారని చెప్పవచ్చును. ప్రతి మనిషి మంచివాడిగా ఎదగడానికి ఆయన సూచించిన 10 మార్గదర్శకాలు ఇవి. ఇతను ఏం చెప్తున్నాడంటే ప్రతి మనిషి మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకోవాలంటే
అతను కొన్ని మార్గదర్శకాలు చెప్పారన్నమాట. వారి మార్గదర్శకాలు మేడం పది మార్గదర్శకాలు ఉన్నాయన్నమాట. ఏంటంటేనా, ఒకటి తక్కువ మాట్లాడాలి, ఒక వ్యక్తితో నువ్వు మాట్లాడేటప్పుడు తప్పుగా మాట్లాడాలి. ఎంత అవసరమో అంతవరకే మాట్లాడాలి, అంతేగాని ఇష్టానుసారంగా విపరీతంగా నీ ఇష్టం వచ్చినట్టు అనవసరమైనటువంటి మాటలను కాలాన్ని వృధా చేయకుండా మాట్లాడకూడదు. అది మొదటిది, తక్కువ మాట్లాడాలి. ఎంత పడుందో అంతే మాట్లాడాలి. తక్కువ మాట్లాడాలా, ఎక్కువ పనిచేయాలి? అంటే ఇక్కడ మొదటిదిగా తక్కువ మాట్లాడాలి. మనకు ఎంత పడుందో అంతవరకే మాట్లాడాలి, ఎంత అవసరం ఉందో అంతవరకే మాట్లాడాలి, విపరీతంగా ఇష్టానుసారంగా మాట్లాడకూడదు అని చెప్తున్నారు అన్నమాట. ఎవరు? గాంధీ గారు. ఎవరు చెప్పినా వినాలి. ఎవరు చెప్పినా వినాలి, అర్థం చేసుకోవాలి. ఎవరు చెప్పినా వినాలి, అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తి నీకు ఒక అంశం పైన మాట్లాడుతూ ఉన్నాడు, ఒక అంశం పైన నీకు చెబుతూ ఉన్నాడు, నీతో సంబోధిస్తూ ఉన్నాడు, సంభాషిస్తున్నాడు. అటువంటప్పుడు నువ్వు అతను చెప్పేది పూర్తిగా వినాలి. విన్న తర్వాత దాన్ని అర్థం చేసుకోవాలి. ఆ వ్యక్తి చెప్పేటువంటి నువ్వు వినాలా, విన్న తర్వాత అర్థం చేసుకోవాలి అనేది రెండవ సంబంధించినటువంటి మార్గదర్శకం. మూడవది, సమయ పాలన చేయాలి. ఏం చేయాలన్నా? సమయ పాలన చేయాలి. సమయాన్ని వృధా చేయకూడదు, సమయాన్ని వృధా చేయకూడదు. ఏ రోజు చేయాల్సిన పని ఆ రోజు చేసుకుంటూ పోతూ సమయాన్ని వృధా చేయకోకుండా సమయానుకూలంగా ప్రవర్తించాలి, సమయానికి తగ్గట్టుగా మారాలి అని చెప్తున్నారు. నిరాడంబరంగా ఉండాలి. నిరాడంబరంగా ఉండాలి. నిరాడంబరంగా అంటే నిరాడంబరంగా ఉండాలి. ఆడంబరం లేకుండా, ఆర్భాటాలు లేకుండా, గొప్పలు లేకోకుండా, ఉన్నదాంతో తృప్తి పడుతూ ఉన్నదాంతోనే నిజాయితీగా బతకడాన్ని నిరాడంబరంగా ఉండాలని చెప్పుకోవచ్చు. ప్రతి పైసా ఆచితూచి ఖర్చు చేయాలి. ప్రతి పైసా ఆచితూచి ఖర్చు చేయాలి. ప్రతి పైసాను ఆచితూచి తూచా తప్పకుండా ప్రతిరోజు పొదుపుగా వాడాలి. ఎక్కడ డబ్బు అవసరం ఉంది అవసరాన్ని ఉపయోగించండి, ఎక్కడ డబ్బు అవసరం లేదు పొదుపు చేయండి. కాబట్టి ప్రతి పైసాను కూడా ఆచితూచి ఖర్చు చేయాలి అని చెప్తున్నారు అనమాట. ప్రార్థన అలవాటుగా మారాలి. ప్రార్థన అలవాటుగా మారాలి. ఈ యొక్క ప్రార్థన అనేది అలవాటుగా మారాలి.
అరవై ముఖ్యాంశం ఉన్నాం. ఎప్పటికీ కూడా దేవుణ్ణి స్మరిస్తూ ఉన్నారంట, దీపారాధన చేస్తూ దైవాన్ని పూజిస్తూ ఉన్నారంట. ఇష్టమైన దైవాన్ని, మీకు ఇష్టమైనటువంటి దేవుణ్ణి ఎప్పటికీ కూడా ఆరాధిస్తూనే ఉన్నారంట. ఆరాధించడం అంటే పూజించడం. కాబట్టి ఎప్పటికీ కూడా దేవుణ్ణి ఆరాధిస్తూనే ఉండాలంట. ఓకేనమ్మా? క్రమం తప్పక వ్యాయామం చేయాలి. క్రమం తప్పక వ్యాయామం చేయాలి. వ్యాయామం అంటే తెలుసుకోవాలన్నా మరి ప్రతిరోజు ఈరోజు ఆ రోజు అని చెప్పుకోకుండా, ఒకరోజు వదిలిపెట్టుకోకుండా వ్యాయామం చేయాలి. వ్యాయామం అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది. వ్యాయామం ద్వారా తెలివితేటలు పెరుగుతాయి, శరీరాన్ని కాపాడుకోగలుగుతాము, ఎటువంటి అనారోగ్యాన్ని పడకుండా ఆరోగ్యవంతంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది, వీలుంటుంది. కాబట్టి ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఎనిమిదవది, మిత భోజనం చేయాలి. మిత భోజనం చేయాలి. మిత భోజనం, మనిషి ఎంత తింటాడన్న, తిన్నంతనే కదా తినేది, తిన ఎక్కువ అంటే తినలేదు కదా. కాబట్టి ఎంత తింటాడో అంతనే తినాలి, అంతకు మించి ఎక్కువ తినకూడదు. మిత భోజనం చేయాలి, ఎక్కువ ఆశపడకూడదు. నువ్వు ఎంత తినగలుగుతావో అంతే తిను, ఇష్టానుసారంగా తిని అనారోగ్యాన్ని ఉని తెచ్చుకోవాలి అని చెప్తున్నాను. ఇక్కడ మిత భోజనం అంటే తప్పుగా తినమని అర్థం. మిత భోజనం అంటే తప్పుగా తినడం. మిత భోజనం అంటే తప్పుగా తినమని చెప్పవచ్చు. కాబట్టి మిత భోజనం అంటే తప్పుగా తినమని చెప్పవచ్చు. ప్రతిరోజు డైరీ రాసుకోవాలి. ప్రతిరోజు డైరీ రాసుకోవాలి. ప్రతిరోజు నువ్వు ఏం చేయాలా, డైరీ రాసుకోవాలన్నమాట. ప్రతిరోజు డైరీ రాసుకోవాలా. డైరీ అంటే అర్థం చెప్పిన దినచర్య. డైరీ అనగా దినచర్య. డైరీ అనగా అర్థం చెప్పిన దినచర్య అంటే డైరీ అంటే ఏమిటంటే మనం ఏ రోజు చేసేటువంటి విషయాలను ఆ రోజే మర్చిపోకుండా క్రమం తప్పకుండా డైరీలో రాసుకోవడాన్ని డైరీ అంటారు. మనం ఏ రోజు చేసే పనులను ఆ రోజు క్రమం తప్పకుండా రాసేటువంటి విషయాంశాలనే డైరీ అంటారు. ఆ డైరీలో మంచి విషయాలనే రాయడం కూడా లేదు, మంచి విషయాలు రాయొచ్చు, చెడు విషయాలు రాయొచ్చు. నువ్వు ఆ రోజు ఏం చేసావో అటువంటి విషయాలంతా పూర్తిగా రాసినట్లయితే దాన్నే డైరీ అంటారు. నువ్వు మంచి పని చేసావో రాయి, చెడు పని చేసావో రాయి, తప్పుడు పని చేసావో రాయి, దొంగతనం చేసావో రాయి, తెలివి తక్కువ పని చేసావో రాయి, మోసం చేసావో రాయి, నీవు సహాయం చేసావో రాయి, ఎదుటి వారికి సహాయాన్ని అందించావో రాయి, ఎదుటి వారిని గెలిపించావో రాయి, ఎదుటి వారికి సహాయం చేసావో రాయి, ఎదుటి వారిని ఆనందించావో రాయి, ఎదుటి వారిని నవ్వించావో రాయి. నీవు ఏదైతే ఆ రోజు చేసేటువంటి పనులు క్రమం తప్పకుండా డైరీలో రాసుకున్నట్లయితే దాన్నే డైరీ అని అంటారు. ఓకేనా? పది, మేధస్సు కంటే పదవి. మేధస్సు కంటే హృదయం గొప్పదని.
మేధస్సు కంటే హృదయం గొప్పదని తెలుసుకోవాలి. మేధస్సు కంటే హృదయం గొప్పదని తెలుసుకోవాలి. ఏం చెప్పానా? మేధస్సు కంటే హృదయం గొప్పదని తెలుసుకోవాలి. కాబట్టి ఈ ఇతను చెప్పేటువంటి విషయాలన్నీ పూర్తిగా మనం ఇప్పుడు తెలుసుకోవడం జరిగిందనమాట. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇతను మంచివాణిగా పేరు తెచ్చుకోవడానికి, అంటే ప్రతి మనిషి మంచివాణిగా మంచివాడిగా ఎదగడానికి ఆయన సూచించినటువంటి మార్గదర్శకాలు: ఒకటి, తక్కువ మాట్లాడాలి; రెండు, ఎవరు చెప్పినా వినాలి, అర్థం చేసుకోవాలి; మూడవది, సమయపాలన చేయాలి; నాలుగవది, నిరాడంబరంగా ఉండాలి; ఐదవది, ప్రతి పైసా ఆచితూచి ఖర్చు చేయాలి; ఆరవది, ప్రార్థన అలవాటుగా మార్చుకోవాలి; ఏడవది, క్రమం తప్పగా వ్యాయామం చేయాలి; ఎనిమిది, మిత భోజనం చేయాలి; తొమ్మిది, ప్రతిరోజు డైరీ రాసుకోవాలి; పది, మేధస్సు కంటే హృదయం గొప్పదని తెలుసుకోవాలి. ఈ విధంగా ప్రతి ఒక్కదాని గురించి మనం తెలుసుకునే వలన ఒకసారి బోర్డు వైపున ఈ అంశాలను ఒకసారి మీరు రాసుకోండి. చూడండి, బోర్డు పైన రాసుకోండి. వాటన్నింటినీ రాయడం అంటే ఈ విధంగా ఇతను క్రమశిక్షణ సంబంధించి 10 మార్గదర్శకాలను చెప్పడం జరిగిందనమాట. గాంధీ గురించి మరికొన్ని విషయాలు తెలుసుకున్నామా? ఈయనలో కొన్ని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఇంకా కొన్ని విషయాలు తెలుసుకున్నామన్నా, గాంధీ గారి పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఈయన గారి పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. గారి పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. గాంధీ గారి పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఆయన యొక్క పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అని పిలుస్తారన్న. ఈయన 1869 అక్టోబర్ 2వ తేదీన జన్మించారు. ఇప్పుడు 1869 అక్టోబర్ 2వ తేదీన గాంధీ గారు జన్మించారు. ఎక్కడ జన్మించారు? గుజరాత్లోని పోర్బందర్లో జన్మించారు. ఎక్కడ జన్మించారు? గుజరాత్లోని పోర్బందర్. గుజరాత్లోని పోర్బందర్లో జన్మించారు. ఎవరు? గాంధీ గారు. ఇతని పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఈయన 1869 అక్టోబర్ 2వ తేదీన జన్మించారు. ఎక్కడైనా గుజరాత్ రాష్ట్రంలోని పోర్బందర్లో జన్మించారని చెప్పవచ్చు. లండన్లో న్యాయ విద్యను అభ్యసించి లండన్ ఎక్కడ చదివాడన్నా? లండన్లో చదివాడు. ఏం చదివాడన్నా? న్యాయ విద్య చదివాడంట. లండన్లో న్యాయ విద్యను చదివాడంట. కాబట్టి లండన్లో న్యాయ విద్యను అభ్యసించాడు. అభ్యసించిన తర్వాత దక్షిణాఫ్రికాకు వెళ్ళాడు. తిరిగి మళ్ళీ వెళ్ళాడన్నా? దక్షిణాఫ్రికాకు వెళ్ళాడు. ఎప్పుడైతే గాంధీ గారు లండన్లో న్యాయ విద్య అంటే లాయర్ చదివారో, చదివిన తర్వాత దక్షిణాఫ్రికాకు వెళ్ళారనమాట. అక్కడ తెల్లవాళ్ళ ఆధిక్యతను నిరసించారు. ఆధిక్యత అంటే ఇతరుల కంటే తాము ఎక్కువ అనుకోవడం. ఇక ఆధిక్యత అంటే ఇతరుల కంటే తాము ఎక్కువ అనుకోవడం. అంటే ఇక
ఇక్కడ ఎప్పుడైతే నేను దక్షిణాఫ్రికాకి వెళ్ళాడో ఆ తెల్లవాళ్ళ యొక్క ఆధిక్యతను నిరసించారు. అక్కడ దక్షిణాఫ్రికాలో ఎక్కువ ఏమనుకున్నారు, అందరికంటే మేమే గొప్ప, మేమే ఎక్కువ అనుకున్నారు. అటువంటి వారి గురించి అటువంటి ఆధిక్యతను నిరసించారని చెప్పవచ్చు. ఏం చేశారా, నిరసించారు. అటువంటి వారిని ఆ విధంగా చెప్పుకోనికోకుండా చేసినటువంటి వ్యక్తి గాంధీ గారు. స్వదేశానికి వచ్చిన తర్వాత భారత రాజకీయ రంగంలో ప్రవేశించి బ్రిటిష్ పాలన నుంచి దేశాన్ని విముక్తి చేసి స్వపరిపాలన చేసుకోవాలనే భావన భారతీయుల్లో కలుగజేశారు. ఎప్పుడైతే దక్షిణాఫ్రికాలో ఆ విధంగా ఉంటే దాన్ని తక్కువగా చేయడం జరిగింది. చేసిన తర్వాత మళ్ళీ భారతదేశానికి వచ్చారు. ఈ బ్రిటిష్ పాలన నుండి విముక్తి కలిగించడానికి అక్కడ ఎంతో సహాయ సహకారాలు అందించారని కూడా చెప్పవచ్చు. ఎవరు కష్టపడ్డారు ఇక్కడ, మహాత్మా గాంధీ గారు. 1947 ఆగస్టు 14 1947 ఆగస్టు 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి ఆగస్టు 14 1947 అర్ధరాత్రి గాంధీ గారి నాయకత్వంలో స్వాతంత్ర్య ఫలాలను అందుకున్నాము. అంటే ఇక్కడ స్వాతంత్ర్య ఫలాలు అంటే స్వేచ్ఛ ఫలాలను, అంటే స్వేచ్ఛ జీవితాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఎప్పుడంటే 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి. అంటే మనకు స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చిందంటే మామూలుగా 1947 ఆగస్టు 15 అంటారు. ఎందుకంటే అర్ధరాత్రి 12 దాటిందంటే అది మరుసటి రోజు కిందికి లెక్కించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఈ 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి స్వాతంత్ర్య ఫలాలను అందుకోవడం జరిగిందంటే ఇక్కడ గాంధీ గారి నాయకత్వంలో స్వాతంత్ర ఫలాలను అందుకున్నాము. కాబట్టి ఇది గాంధీ గారి యొక్క మరికొన్ని విషయాలు చెప్పవచ్చు. ఇక్కడ గాంధీ గారికి బాల్యం అంటే అర్థం ఏమిటనా, చిన్నతనం. ఈయన గాంధీ గారికి బాల్యంలో మణు లేదా మోనియా అనే ముద్దు పేరు ఉండేది. ఇతనికి ఏమని పేరు ఉండేదంట, మణు లేదా మోనియా. మణు లేదా మోనియా అనేటటువంటి ముద్దు పేరు ఉండేదన్నమాట. ఎవరికి, గాంధీ గారి ముద్దు పేరు మణు లేదా మోనియా. గాంధీ గారిని మొట్టమొదటి మహాత్మా అని, గాంధీ గారిని మహాత్మా అని ఎవరు చెప్పారా, రవీనాథ్ ఠాగూర్ గారు సంబోధించారు. రవీనాథ్ ఠాగూర్ అదేవిధంగా ఈ గాంధీ గారిని మహాత్మా అనే పేరుతో రవీంద్ర గారిని మహాత్మా అని పేరు పెట్టి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చెప్పారనమాట. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు సంబోధించారు. అతను గొప్ప మహాత్మా అని పేరు పెట్టడం జరిగింది. ఎవరు, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. 1915 ఆయనకు కైసరి హింది అవార్డు లభించింది. తర్వాత 1915 కైసర్ ఈ హిందూ అవార్డు లభించింది. 1915 కైసర్ ఈ హిందూ అవార్డు లభించింది. ఎవరికి, గాంధీ గారికి. అయితే బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న సహాయ నిరాకరణ కారణంగా తన అవార్డు 1920 ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేశారు. అయితే అతను ఎప్పుడైతే ఈ భారతదేశానికి బ్రిటిష్ వారి ప్రభుత్వానికి అనుగుణంగా
व्यतिरेक सहाय निराकरण उद्यमा की निराकरण उद्यम कारण एपड़ती अतु ब्रिटिश वारी व्यतिरेक सहाय निराकरण उद्यमा व्यतिरेक चुस्पी अतने पन्म इन प्रभुत् अवारड़ा माला पन्मदारू अत प्रभुत् व्यतिरेक सहाय निराकरण उद्यमा सहाय निराकरण उद्यमा अतन प्रारंभिस्ट बटी सहाय निराकरण उद्यम कवार पन्द इन प्रभुत्वा इच्छिवे जरिए अदे मोदी पन्म पद कैसरी अवार्ड लगे ब्रिटिश प्रभुत् व्यतिरेक चुस्त सहाय निराकरण उद्यम कवार पन्म इन प्रभुत् గాంధీగారు అన్ని ప్రధాన భారతీయ భాషలను సంతకం చేయడం నేర్చుకున్నారు. అతను ప్రతి ఒక్క భాషలో కూడా సంతకం చేయడం నేర్చుకున్నారట. గాంధీగారు సంతకాన్ని తెలుగులో కూడా సంతకం చేసేవారట. సంతకం చేసేవారట. ఇతను తెలుగులో కూడా తన యొక్క సంతకాన్ని చేసేవారట. 1948 జనవరి 30వ తేదీన 1948 1948 జనవరి 30వ తేదీన నాదూరం ఘాట్సే తుపాకీ గుళ్ళకు గురై హే రామ్ అంటూ గాంధీజీ తుదిశ్వాస విడిచారు. ఇది 1948 జనవరి 30వ తేదీన ఎవరికైనా చంపింది ఘాట్సే అంటారు. అతని పూర్తి పేరు నాదూరామ్ ఘాట్సే అనేటువంటి వ్యక్తి ఇతన్ని ఎప్పుడైతే కాల్ చేశారో అతను అక్కడికక్కడికే తుదిశ్వాస విడిచేశారనమాట. ఇది గాంధీ గారి యొక్క జీవితం. ఒకసారి బోర్డుపైనటువంటి విషయాలన్నింటినీ ఒకసారి గుర్తుంచుకోండి. మేధస్సు అంటే అర్థం ఏమిటన్నా తెలియదు. మేధస్సు అంటే తెలియదు. జన్మించుతో అంటే మార్గదర్శకం అంటే దారి చూపించటం. విముక్తి చేసి అంటే విడిచిపెట్టి. విముక్తి అంటే విడిచిపెట్టి. అహింసాయుత ఉద్యమం అంటే ఎలాంటి రక్తపాతం హింస లేకుండా చేసే ఉద్యమాన్ని అహింసాయుత ఉద్యమం అంటారు. బాల్యం అంటే చిన్నతనం. అభ్యసించు అంటే నేర్చుకోను. అభ్యసించు అంటే నేర్చుకోనని చెప్పవచ్చు. ఇవి ఈ పాఠ్యాంశం యొక్క పదానికి అర్థాలను ఒకసారి బాగా గమనించండి. బోర్డు వైపు ఉన్నటువంటి వాటికి ముఖ్యమైన పదాలను బాగా గమనించండి. అన్న ఇక్కడ ప్రతి ఒక్క పదానికి అర్థాలు మనం రాసుకోవడం జరిగింది. నాన్న ప్రతి ఒక్క పదానికి మనం అర్థం రాసుకోవడం జరిగింది. తారసపడుట అంటే అర్థం ఏమిటనా కనిపించుట. తారసపడుట అంటే అర్థం ఏమిటనా కనిపించుట. ముఖ్యంగా పదానికి అర్థాన్ని పలికిస్తాను చూడండి. బాగా గమనించండి. తారసపడుట అంటే అర్థం ఏమిటనా కనిపించుట. తారసపడుట అంటే కనిపించుట.
మితభోజనం తక్కువగా తినడం మితభోజనం తక్కువగా తినడం డైరీ దినచర్య డైరీ దినచర్య ఆధిక్యత ఇతరుల కంటే తాము ఎక్కువ అనుకోవడం ఆధిక్యత అంటే ఇతరుల కంటే తాము ఎక్కువగా అనుకోవడం ఆధిక్యత అంటే ఇతరుల కంటే తాము ఎక్కువగా అనుకోవడం బాల్యం చిన్నతనం బాల్యం అంటే చిన్నతనం బాల్యం అంటే చిన్నతనం మేధస్సు తెలివి మేధస్సు తెలివి మేధస్సు తెలివి జన్మించుట పుట్టుట జన్మించుట పుట్టుట జన్మించుట పుట్టుట మార్గదర్శకం అంటే దారి చూపించడం మార్గదర్శకం అంటే దారి చూపించడం మార్గదర్శకం అంటే దారి చూపించడం విముక్తి విడిచిపెట్టు విముక్తి అంటే విడిచిపెట్టి విముక్తి చేయడం అంటే విడిచిపెట్టడం అభ్యసించడం అంటే నేర్చుకోవడం అభ్యసించడం అంటే నేర్చుకోవడం అభ్యసించు అంటే నేర్చుకును అదే అహింసా ఉద్యమం అహింసాయుత ఉద్యమం అంటే రక్తపాతం లేకుండా రక్తపాతం లేకుండా ఎలాంటి రక్తపాతం హింస లే ఎలాంటి రక్తపాతం హింస లేకుండా చేసే ఉద్యమని అహింసాయుత ఉద్యమం అంటారు ఎలాంటి ఎలాంటి అక్కడ రక్తపాతం హింస లేకుండా చేసేటటువంటి ఉద్యమాన్ని అహింసాయుత ఉద్యమం చెప్పవచ్చు ఎలాంటి రక్తపాతం హింస లేకుండా చేసే ఉద్యమాన్నే అహింసాయుత అహింసాయుత ఉద్యమం అని చెప్తారు ఇది గాంధీ గారి మార్గానికి సంబంధించినటువంటి ఈ పదాల కట్టాలని చెప్పబోతున్నాను అంటే అర్థమైన గాంధీ గారి మార్గం అంటే ఆయన క్రమశిక్షణకు మారిపోయాలని చెప్పవచ్చు ఈయన ఒక మంచి వ్యక్తిగా ఎదగడానికి పేరు తెచ్చుకోవడానికి కొన్ని మార్గదర్శకాలను మనకు 10 మార్గదర్శకాలను తను చెప్పడం జరిగింది ఒకటి తక్కువ మాట్లాడాలి రెండు ఎవరు చెప్పినా వినాలి అర్థం చేసుకోవాలి మూడు సమయపాలన చేయాలి నాలుగు నిరాడంబరంగా ఉండాలి ఐదు ప్రతి పైసా ఆచితూచి ఖర్చు చేయాలి ఆరు ప్రార్థన అలవాటుగా మారాలి ఏడు క్రమం తప్పగా వ్యాయామం చేయాలి అదేవిధంగా ఏడవది క్రమం తప్పగా వ్యాయామం చేయాలి అదేవిధంగా ఎనిమిదవది వచ్చేసి మితభోజనం చేయాలి ఏమని చెప్పాడు మితభోజనం చేయాలి తొమ్మిదవది ప్రతిరోజు డైరీ రాసుకోవాలి ప్రతిరోజు డైరీ రాసుకోవాలి పదవది మేధస్సు కంటే హృదయం గొప్పదని తెలుసుకోవాలి అది పదవి చెప్పాను ఏమని మేధస్సు కంటే హృదయం గొప్పదని తెలుసుకోవాలని చెప్పారు ఇది గాంధీ గారు అంటే క్రమశిక్షణ మార్చే గాంధీ గారి జీవితం అని చెప్పాము ప్రతి మనిషి మంచివాడిగా ఎదగడానికి ఆయన సూచించినటువంటి మార్గదర్శకాలు తర్వాత గాంధీ గారి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందామా ఇతని యొక్క పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ పూర్తి పేరు ఏమిటనా మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఇతని పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అని తెలియడం జరుగుతుంది ఇతను 1869 2 అక్టోబర్ గుజరాత్ రాష్ట్రంలోని పోర్బందర్లో జన్మించారు 1869 అక్టోబర్ 2 గుజరాత్ రాష్ట్రంలోని పోర్బందర్లో జన్మించారు అన్నమాట అదేవిధంగా ఇతను లండన్లో చదివి లండన్లో న్యాయ విద్య చదివాడు న్యాయ విద్య అంటే లాయర్ చేశాడున లండన్లో చేశాడు దక్షిణాఫ్రికా వెళ్ళాడు మళ్ళా దక్షిణాఫ్రికాలో ఏం చేశారంటే తెల్లవారి యొక్క ఆధిక్యతను తగ్గించారు ఎందుకంటే మేమే గొప్ప అని ఎవరైతే అనుకుంటారో అటువంటి వారి యొక్క గొప్పతనాన్ని వారి యొక్క ఆధిక్యతను ఆ విధంగా అనుకోకుండా విధంగా అతను చేశారు చేసిన తర్వాత మళ్ళీ భారతదేశానికి వచ్చి అక్కడ బ్రిటిష్ వారి ప్రభుత్వంతో పోరాడి అక్కడ అహింసాయుత ఉద్యమం లేకుండా అహింస మార్గాన్ని ఎన్నుకొని 1947 ఆగస్టు 14 అర్ధరాత్రిన స్వాతంత్ర పదాలను అందుకోవడం జరిగింది అంటే ఇక్కడ మనం చెప్పుకున్నాం ఏమని చెప్తున్నా హింసాయుత ఉద్యమం అంటే అహింస అంటే హింసతో పాటు ఇక్కడ అహింసాయుత ఉద్యమాన్ని ఇతను అహింసాయుత ఉద్యమం ద్వారా హింస లేకుండా హింసించకుండా గొడవ పడకుండా రక్తపాతం లేకుండా చంపుకోకుండా హింస ద్వారా కాకుండా
అహింసాయుత ఉద్యమం ద్వారా అహింసాయుత ఉద్యమం ద్వారా ఎటువంటి ఉద్యమం అహింసాయుత ఉద్యమం ద్వారా 1947వ సంవత్సరం ఆగస్టు 14వ తేదీన అర్ధరాత్రిన స్వాతంత్ర ఫలాలను అందుకోవడం జరిగింది. అంటే అప్పుడు మనకు స్వాతంత్రం వచ్చేసిందన్నమాట. తర్వాత 1947-48 అంటే ఇక్కడ ఇంకా చెప్పచ్చు కదా, ఈ గాంధీ గారిని మను లేదా మోనియా అనే ముద్దు పేరుతో పిలిచేవారట. గాంధీ గారిని మను లేదా మోనియా అనే పేరు ముద్దు పేరుతో గాంధీ గారిని పిలిచేవారట. అంతేకాకుండా గాంధీ గారిని మహాత్మాని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు పిలవడం జరిగింది. ఈ యొక్క గాంధీ గారిని గాంధీ గారికి మహాత్మా అనే పేరును రవీంద్రనాథ్ ఠాగూర్ గారు సంబోధించారు. 1915లో ఇతను కైసరి హిందూ అవార్డు లభించింది. అయితే ఇతను బ్రిటిష్ వారికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న సహాయ నిరాకరణ ఉద్యమం కారణంగా తన అవార్డును 1928 ప్రభుత్వానికి ఇచ్చేయడం జరిగింది. గాంధీ గారు అన్ని ప్రధాన భారతీయ భాషలను సంతకం చేశారు. అదేవిధంగా గాంధీ గారి సంతకాన్ని తెలుగులో కూడా సంతకం చేశారు. మరి 1948 జనవరి 30వ తేదీన నాదురామ్ కాసే అనే వ్యక్తి చేత ఇతను చనిపోవడం జరిగింది. అంటే 1948 జనవరి 30వ తేదీన నాదురామ్ కాసే తుపాకీ గుండ్లకు గురై అతను కాల్చేశాడు. కాల్చేసానికి అక్కడికక్కడికి అతను హే రామ్ అంటూ ఏమని హే రామ్ అంటూ గాంధీజీ తుది శ్వాస విడిచారు. అక్కడెక్కడ అతను చనిపోవడం కూడా జరిగిందని చెప్పవచ్చు. తుది శ్వాస విడిచారంటే చనిపోయారని చెప్పవచ్చు. తుది శ్వాస విడిచారంటే చనిపోయారని చెప్పవచ్చు. ఇది గాంధీ గారి యొక్క జీవితం. గాంధీ గారి గురించి మనం మార్గదర్శకాలు తెలుసుకున్నాం. గాంధీ గారి యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నాం. గాంధీ గారి యొక్క జీవిత విశేషాలను తెలుసుకోవడం జరిగింది. ఇది గాంధీ గారి మార్గం. ఇది ఈరోజు మనం తెలుసుకున్నటువంటి గాంధీ గారి యొక్క మార్గం. ఓకేనా? కాబట్టి గాంధీ గారి మార్గం అనేటువంటి పాఠ్యాంశంలో గాంధీ గారి యొక్క అలవాట్లను, గాంధీ గారి యొక్క మార్గదర్శకాలను, గాంధీ గారి యొక్క లక్షణాలను, గాంధీ గారి యొక్క ఉద్యమాలను, గాంధీ గారి యొక్క స్వాతంత్ర్యం కోసం అతను చేసినటువంటి త్యాగాలను, గాంధీ గారి యొక్క సహాయ నిరాకరణ ఉద్యమం తెలియని, గాంధీ గారు చేసినటువంటి హింసాయుతం లేకుండా అహింసాయుత మార్గాన్ని అయితే నేను ఎన్నుకొని మనకు స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టాలని ఈ గాంధీ మార్గం అనే పాఠ్యాంశం ద్వారా మనం తెలుసుకోవడం జరిగింది. ఇది ఈ పాఠ్యాంశం యొక్క ముఖ్య సారాంశం. ఓకేనా? బోర్డు వైపు ఉన్నటువంటి పదాలని మళ్ళా ఒకసారి బాగా గమనించండి. అన్న ముఖ్యమైన వాటిని నోట్ చేసుకోండి. మనకక్కడ ఏవైతే ముఖ్యమైన అంశాలు ఉన్నాయో వాటన్నిటిని మీరు నోట్ చేసుకున్నాను. కాబట్టి ఈ విధంగా ముఖ్యమైన పదాలన్నింటిని కూడా మీరు బాగా గమనించినట్లయితే మీకు అర్థమవుతుందన్న
కాబట్టి మీకు ప్రతి ఒక్క విషయం అంశాలన్నింటిని కూడా మీకు ఇక్కడ చూపించడం జరిగింది. ముఖ్యమైన పదాలు అయితేనేమి, ముఖ్యమైన వాటి అయితేనేమి, ఇవన్నీ కూడా ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. మీరు చేయవలసిన పని ఏమిటంటే, ఈ యొక్క గాంధీ గారి మార్గం అనే పాఠ్యాంశం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. వాటన్నిటినీ క్షుణ్ణంగా చదివి మీరు కూడా గాంధీ గారి మార్గంలోనే నడవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి ఇది ఈరోజు ఈ గాంధీ గారి మార్గం అనే పాఠ్యాంశం ద్వారా ఈ విషయాలన్నింటినీ మనం ఈరోజు గాంధీ గారి మార్గంలో గాంధీ గారి యొక్క విషయాలన్నింటినీ పూర్తిగా మనము తెలుసుకోవడం జరిగింది. మీరు కూడా గాంధీ మార్గాల్లో గాంధీ మార్గానికి సంబంధించినటువంటి కొన్ని మార్గదర్శకాలను తీసుకొని అంతటి గొప్ప వ్యక్తి మనం కాకపోయినా కనీసం ఆయన దారులైన మనం నడిచినట్లయితే మనం కూడా గొప్పవారం, మీరు కూడా గొప్పవారవుతారు. కాబట్టి కనీసం ఆయన యొక్క మార్గదర్శకాలను మనం కూడా కొన్ని పాటించి మనం కూడా మనకు తెలిసినటువంటి కొన్ని సహకారాలు అందించి మీరు కూడా సహకారాలు అందించి గొప్పవారు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఈరోజు ఈ పాఠ్యాంశం ద్వారా మనం తెలుసుకున్నటువంటి పాఠ్యభాగ సారాంశం.